ఈ ఇంటి ఓనర్ని మర్డర్ చేసి ఈ ఇల్లు కబ్జా చేసింది నేనే. క్రైమ్ అండ్ ఐస్ క్రీమ్ నాకు రెండు ఒకటి. చీక్ అవతల పడేస్తాను. ఐస్ క్రీమ్ చీకిన తర్వాత పుల్లైనా మిగులుతుంది. నేను క్రైమ్ చేస్తే ప్రూఫ్ కూడా ఉండదు. నో బడీ కెన్ స్క్రాచ్ మీ. ఎన్నిసార్లు చెప్పాలి రాకడం. లెంత్ ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి. టెక్నాలజీ వాడుకుంటాయా? ఏంట్రా నాకు సలహాలు ఇస్తున్నావు? నెగిటివ్ క్యారెక్టర్ కావాలని దొబ్బావు. ఇచ్చాక నెగిటివ్ మొత్తం నువ్వే తింటున్నావు. ఇది 38 పందిలా దీన్ని పొట్ట పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. ఏంటి పొట్టేశ్వర గారు ఇలా బుర్ర తక్కువ నాగరిక పని చేస్తారు? ఎవరా బుర్ర తక్కువ? నా ఇంట్లో షూటింగ్ చేస్తాను. రివర్స్ అవుతావా? బ్యాకప్ చెప్తా నువ్వెవరా? నేను డైరెక్టర్ని. నేను ఇంటి బాగున్నాను రా. నన్ను లెవెల్ లో పెర్ఫార్మెన్స్ ఇస్తే నన్ను పనిచేస్తావరా అంట. షూటింగ్ లేదు, గిట్టింగ్ లేదు, అదరమండి. అనకండి సార్, ఇయర్ రేపు చేస్తే మా షూటింగ్ అయిపోద్ది. కావలిస్తే డైరెక్ట్ సార్, మీరు హట్ అయితే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమని నన్ను అడుగుతావు? అది నువ్వే ఆలోచించుకోవాలి. పోనీ 10,000 తీసుకోండి సార్. ఇది చాలా అన్యాయం సార్. రోజుకో హంకు చెప్పి ఎక్స్ట్రా డబ్బులు దొబ్బేస్తారు. మేము షూటింగ్ వచ్చిన కొత్తలో మీరు పావురులా ఉన్నారు. ఇప్పుడేమో పావులా అయిపోయింది. మళ్ళీ హత్య అవుతారు. అయిపోయి మళ్ళీ నా సారీ సార్. ఓ 5,000 తీసుకోండి సార్. సరే, నీ మొహం చూసి 50 కప్పుకుంటా. మళ్ళీ మాట్లాడద్దు, కాకపోతే కొన్ని కండిషన్. నీ హీరో పక్కన కుర్చీ వేయాలి. అతనికి ఏ ఫుడ్ పెట్టా? నాకు ఆ ఫుడ్ పెట్టా. ఒక్కోసారి నోరు తిరగకపోతే డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటికి ఓకే అనుకుంటే షూటింగ్, లేకపోతే లేదు. చూసారా బాబు, అది వాడి క్యారెక్టర్. మీ మావయ్య గారి ఇంటిని రంగారావు గారిని పెద్ద మనిషికి అమ్మేశారు. వీడానికి దూరబంధు. చుట్టూకు చూపుగా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయిని పడేసి అల్లుడైపోయాడు. తర్వాత వాళ్ళని వేరే దిక్కుమాలలో షిఫ్ట్ చేసి ఈ ఇంటిని షూటింగ్ లెక్కించుకుంటూ బతికేస్తున్నాడు. పైగా వీడికి యాక్టింగ్ పిచ్చి, పరమ నీచుడు. వీడికి ఎవడో ఒకటి బుద్ధి చెప్పాలి. ఎవడో ఎందుకు? మనమే చెప్తాం. ఏరా ప్రకాశం, ఏంటి ఇలా వచ్చావు? ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? షూటింగ్ కోసం మిల్లు కావాలని తీసుకొచ్చాను సార్. నమస్తే. ఏంటి ఈ మధ్య లొకేషన్స్ హీరోలే సెలెక్ట్ చేస్తున్నారా? హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని బాబేనండి. అవునా? ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు పెట్టుకున్నావా? సబ్జెక్ట్ ఏంటి? మన మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు ఉన్నారు. అవును, ఆయన జీవిత చరిత్ర. శంకర్ నారాయణ అంటే ఇంటి పాత ఓనర్ కదా? అవును సార్, అందుకే ఇక్కడ తీద్దాం. ఆయన మీద తీయాలంటే ఇంట్లో తీయకపోతే మీ ఇంట్లో తీస్తావా? మీరు ఇక్కడే తీయాలి, వేరే ఆప్షన్ లేదు. మీకు అర్థమైంది నాకు. సార్ పేమెంట్ అయితే చెప్తే ముందు రెండయ్యా చెప్తాను. అయినా పేమెంట్ మీద వచ్చిన పేమెంట్ గురించి ఆలోచిస్తాను. ఏమైందయ్యా? పేమెంట్ పేమెంట్ ఏది రైమింగ్ సార్? ప్రకాశ ఏంటినా అన్బిలీవబుల్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చెప్పాడు సార్. మీలో నటుడు గురించి బాగా చెప్పారు. వాడు వాడుకున్నారా? ఎవరన్నా సార్? అలా నటుడిని. అయ్యా బాబు, ఈయన మామూలు టైం కాదే ప్రకాశం. ఈయన ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. నీ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది. పద్మశ్రీనా? అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ పద్మశ్రీ గారు. అందరూ సిగ్గుపడే రేంజ్ లో మీ చేత పర్ఫార్మెన్స్ చేయించి మీ స్క్రీన్ నేమ్ ని మీ రియల్ నేమ్ ముందు పెట్టేలా చేస్తాను చూడండి. థాంక్స్ అయ్యా. ఇల్లు మాత్రం జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇల్లులా చూసుకుంటా. అక్కర్లేదు, నా సొంత ఇల్లు చూసుకో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? జీ, మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? వాడుకోవయ్యా, అన్ని యాంగిల్స్ వాడుకో. వాడుకున్నట్టు వాడుకున్నంత పర్మిషన్ ఇచ్చారు గా, ప్యాక్ ఆడేస్తాను. ఆ తర్వాత వాడుకోవడానికి ఏమి ఉండదు, మొత్తం పిండేస్తాను. టాలెంట్ ఏగా ఈ టైమింగ్ కూడా. అరే ప్రకాశం, ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగ్ చీటింగ్? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? గుర్రంలోని కాడికైనా వస్తాయి. షూటింగ్ జరుగుతుంటే క్యామెరా ఎదురా, యూనిట్ మ్యాన్ ఎదురా, ప్రొడక్షన్ బాయ్ సరే, ప్రొడక్షన్ మేనేజర్ సరే, అసలు కాఫీ లై, టీ లై, అసలు జ్యూస్ లై? అవన్నీ ఉండటానికి ఇది సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. ఏంటి రియాలిటీ షోనా? అవును. మీరు బిగ్ బ్రదర్ టీవీ షో చూసారా? ఎందుకు చూడలేదు? శిల్పా సెట్ యాక్ట్ చేసింది, 3 crore ప్రైజ్ మనీ కూడా కొట్టేసింది. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య మన ఫిల్మ్ స్టార్స్ అందరూ ఈ రియాలిటీ షోల మీద పడ్డారండి. తెలుసులేవా, అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఏదో కాన్సెప్ట్ ని యాక్ట్ చేయమంటారు. అదేగా ప్లీజ్ ఆసమ్ సార్. కొండ వీటి రాజా కొట్టాలని చూసానయ్యా. పద్మశ్రీ గారు, మీ షార్ప్నెస్ చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది. థాంక్స్ అయ్యా. ముందు ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ అంటే చెప్పండి. శంకర్ అన్న బ్రతికుంటే ఆయన కొడుకు ఎమ్మెల్యే, ఆయన ఎలా ఫీల్ అవుతారు, ఎంత సంతోషంగా ఉంటారు అనేది మన కాన్సెప్ట్. ఇవన్నీ సీక్రెట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తాం. సీక్రెట్ కెమెరా? అటు చూడండి, ఇటు మళ్ళీ ఇటు. ఈ రియాలిటీ షో శంకర్ అన్న మీద జరుగుతుంది కాబట్టి కెమెరాలన్నీ ఆయన మీదే ఫోకస్ అయి ఉంటాయి. ఇందులో యాక్టర్స్ అందరూ ఆయన ముందు సిచ్యువేషన్ తగ్గట్టు స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతూ ఉండాలి. నాకు ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది. కానీ ఇందులో నా క్యారెక్టర్ ఏంటి, నన్ను ఎలా వాడుకోబోతుంది? నెగిటివ్ కావాలా పాజిటివ్ కావాలా? పాజిటివ్ అయితే ఏముంటుందయ్యా, నెగిటివ్ అయితే ఐ విల్ గివ్ మై 100% పెర్ఫార్మెన్స్. ఆర్టిస్ట్ ని వాడుకోండి అయ్యా. మా వాడకం ఎలా ఉంటుందో రేపటి నుంచి మీరే చూస్తారుగా. బావా, అది చూసి మురిసిపోయింది చాలు గాని లైవ్ లో చూదు గాని. పద లైవ్ ఏంటి రా చూదు గాని. అవుట్ సైడ్ అలర్ట్, ఫాదర్ ఇస్ కమింగ్, ఫాదర్ ఇస్ కమింగ్. ఏ అశోక్ రెడ్డి, మంచుకున్నావా? చాలా బ్యాడ్ గా ఉన్నాను బాబు. అవసరం కొద్దీ నా కూతురు చదువు కోసం ఆ చంపక శెట్టి గారి దగ్గర 25,000 అప్పు తీసుకున్నాను. వాడు వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇప్పటి వరకు 100,000 వసూలు చేశాడు. మమ్మల్ని కూడా అలాగే సత్తాయిస్తాడు బాబు. మేమందరం ఆయన బాధ్యతలమే. ఇగో శాస్త్రి, ఆడెక్కడా? ఇక్కడ. తప్పండి తప్పండి.
ఏంటి మీరు కంప్లైంట్ చేస్తే బెదిరిపోతారంటున్నారా? ఇలాంటివి చాలా చూశాను రా. ఏం చంపక్ సేట్, మందిని పరేషాన్ చేస్తున్నావు, ఏం కథ? కథలు చెప్పడానికి నేను హరిదాసుని కాదు చంపక్ దాసుని, నేను పరేషాన్ చేయట్లా ఫైనాన్స్ చేస్తున్నాను. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? ఆ పెంచక, నేను చూసి పోసేసుకున్నా అనుకున్నావా? ఇది వ్యాపారం. అరే గోక్కుని తినేటోడి దగ్గర గీక్కుని తిడు వ్యాపారమా రా సైతాన్. నా దందా అంతా వడ్డీ మీద చక్రవర్తి, చక్రవర్తి మీద భూచక్రవర్తి, భూచక్రవర్తి మీద విష్ణు చక్రవర్తి, ఇలాంటి లక్ష 90 ఉంటాయి. ఇది చెప్పడానికి వచ్చాను, నీకు భయపడి వణికిపోవడానికి రాలా. దందా పేరుతో దాకారి చేస్తే చూస్తూ ఊరుకోనికి ఫగాడుగాను అనుకున్నావు? కొడతావా? కొట్టు. అసలు తొక్కల మీటింగ్ అంటే ఇక్కడ 10 మంది గుట్టంగాళ్ళేసుకుని ఇదేమన్నా పెదరాటి జమాన అనుకున్నావా? జడ్జి మెట్లు పాస్ చేయడానికి పోక్కిరి పోక్కిరి జమాన. ఆ ముసలాడు ఏంటి అలా చూస్తున్నాడు? ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? చెప్పబోతే మాకు ఎలా తెలుస్తుంది? ఇలా కొట్టేశాడేంట్రా? మీరు యాక్టింగ్ ఇరగ తీసేస్తుంటే డామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మీరు చూపకపోతే ఎలిమినేట్ అయిపోతారు. వెళ్ళండి. ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. రేపు ఈ టైం కల్లా మంది దగ్గర గుంజిన పైసలు మొత్తం వాపసియాలి. ఇస్తావా గోళి తినిపిమంటావా? నిజంగానే లేపించేటట్టున్నాడు. ఎస్కేప్ అవుతే రిస్కే. చెప్పు ఇచ్చేస్తాను బాబు, మీరు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి. ఓ అలాగే, రేపు ఇచ్చేస్తాను బాబు. ఇవాళ వాళ్ళకి ఇస్తాను చూడరా ట్విస్ట్, మిల్క్ తిరిగిపోతారు. ఏం చేస్తారు సార్? ఏముంది, యాజ్ యూజువల్ డబుల్ పేమెంట్ ఇస్తేనే షూటింగ్ లేదా తాతల పండి అంటాను. లొకేషన్ కమిట్ అయ్యారు కదా, చచ్చినట్టు ఇస్తారు. అన్యాయం సార్. ఏంటి అన్యాయం, దవడలు వాజ్పేయిలా కొట్టారు. చూసావు కదా, రాత్రి ప్రొడక్షన్ మేనేజర్ పంపించే నాటుకొని నవ్వలేక పెరిగిన దీన్ని పడుకున్నాను. ఆ మాత్రం పనిష్మెంట్ వాడక అవసరం. తప్పండి. ఏంటి తప్ప నోరు మూసుకురా. అన్యాయం. అది కరెక్టే భయ్యా, కానీ పద్మశ్రీ గారికి ఏం చెప్తాం? ఏదో ఒకటి చేసి షూటింగ్ ఇక్కడ షిఫ్ట్ చేయకపోతే ఆ ప్రైజ్ మనీ 2 కోట్లు ఆయనే కొట్టేసేలా ఉన్నాడు. అయినా అక్కడి నాగార్జున గారికి ఇక్కడ ఇంతమంది ఉండగా మన పద్మశ్రీ గారి పర్ఫార్మెన్స్ ఎందుకు నచ్చిందో. చంప దెబ్బలకు ఆయన ఇచ్చిన రియాక్షన్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారంట. పైగా మా టీవీ ఓనర్ ఆయన, ఆయన నచ్చిన వాళ్ళకే ప్రైజ్ మనీ ఇస్తారు. పోనీ పద్మశ్రీ గారు క్యారెక్టర్ కచ్చేద్దామా? మాట్లాడుతున్నావు, ఇక్కడ షూటింగ్ చేస్తాను క్యారెక్టర్ పోతే ఊరుకుంటాడా? పైగా యాక్టింగ్ అంటే ఆయనకి ఎంత పిచ్చి, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. అదే కరెక్ట్ ప్లాన్. ఆయన వస్తే ఏం చెప్పాలి అర్థం? ఏంటమ్మా ఏంటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు? షూటింగ్ స్టార్ట్ చేయరా? షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను. సమస్య ఏంటని? ఏం లేదు సార్, లొకేషన్ రెండు బాగా ఎక్కువ అయిపోయింది, మాకు తగ్గ లొకేషన్ చూసుకుందాం. మాట్లాడినంత మారేటోలో చూసాం. అదే మీ సమస్య? అంతే సార్, అంత మించి ఇంకేం లేదు. ఏముందో ఏమి లేదో నాకు తెలుసయ్యా. అసలు మీ లొకేషన్ రెంటే కట్టక్కర్లేదు, ఫ్రీగా వాడుకోండి ఇప్పుడు. ఓకేనా? నిజమే సార్, కానీ ఎలా మరి అలా నచ్చుకుతా పెట్టయ్యా? మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఇప్పుడు మీరు జనాకు డబ్బులు పనిచేసింది సార్, డూప్లికేట్ నోట్లు దొరకలేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం. నువ్వు తొందరపడకయ్యా, ఒరిజినల్ నోట్లు పనిచేద్దాం. పంచడానికి ఉండాలి కదా సార్. నేను ఇస్తాను కదా సార్. మీరు ఇంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ పద్మశ్రీ అంతే, బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. అశోక్ రెడ్డి 100,000 రూపాయలు. నమస్కారం. ఏంటి సార్ నీకు? నమస్కారం బాబు. నెక్స్ట్ వెళ్ళొస్తాను బాబు. సత్యబాబు 30,000. చంప దెబ్బలకు ఆయన ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయని నాగార్జున గారు ఫీల్ అయ్యారండి. ఆయన నచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తారు. ఇవ్వండి సార్. ఆపినావేమ్రా? నాకు ఇవ్వాలనిపించట్లేదు. ఇవ్వాలనిపించట్లేదా? మీరు ఎందుకు కొట్టించుకున్నారు నాకు బాగా తెలుసులేండి. చూపించు, మీరు కూర్చోండి సార్, నేను కంటిన్యూ చేస్తాను. బాబు గారు, మీరు చెప్పినట్లే ఎవరు డబ్బులు వాడికి ఇచ్చేసాను. మీరు పర్మిషన్ ఇస్తే నాన్నగారు బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తాను. సార్ నేను ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడాను, క్షమించండి. ఇక నేనా చక్కగా బతుకు. 1 మినిట్. జనం మీద ఏదో ప్రేమ వలకపోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. యా చిన్నా, వీడి ఇంకా సుధరాయించలే, నాకు తగిలించి పంపించు. రండి. అవుట్ సైడ్ రిలాక్స్, అవుట్ సైడ్ రిలాక్స్. ఆ ముసలాడు అంటే ఎలా కొట్టించాడు? ఆడికంటే మద్దతు పిండి నువ్వు కొడతావు. ఓ షిట్, నేను ఇంకా క్యారెక్టర్ లో ఉండిపోయాను. సారీ సార్, అంటే ఫాదర్ క్యారెక్టర్ కదండి. పద్మ గారు కంప్లీట్లీ సారీ అండి. కొంచెం గేమ్ రూల్స్ ఫాలో ఉన్నాయా? లోపల రిలాక్స్ అని చెప్పినప్పుడు రిలాక్స్ అవ్వచ్చు కదా. ఎందుకు ఆ పెద్ద ఏమన్నారండి అలా కొట్టేశారు? నేనేమన్నాను రా, బాగా యాక్ట్ చేసేవన్నాను. అది ఏది, ఒక నటుని పట్టుకుని బాగా యాక్ట్ చేసే ఫీల్ అవడం? మరి ఏమనాలి? జీవించమనాలి. సర్లే బాబు, ఆ జూనియర్ సైన్స్ అలా ఊపుకుంటూ వెళ్ళిపోయారు, నా డబ్బులు తిరిగి తిరిగి ఇవ్వడానికి. సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. అయితే మీలో మార్పు వచ్చి ఇచ్చారు, వాళ్ళ మార్పు వచ్చినప్పుడు తెచ్చిచ్చేస్తారు. రాకపోతే ఎవరు? అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కానీ నేను డిమాండ్ చేయకూడదు అన్నమాట. ఇదే ఈ గ్రాస్పింగ్ చూస్తుంటే కుళ్ళు వచ్చేస్తుంది.
శాస్త్రి రాత్రి డిన్నర్ లో కోడిపిల్ల పద్మగారిని కోసుకుని తినేద్దాం. ఇంటి నిమిత్తం 5, వాళ్ళకి పంచింది 5, మొత్తం 10, ప్రైజ్ మనీ 2 కోట్లు. 10 పోయినా ఇంకా 190 ప్లస్. ఏం సార్ లెక్కలేసి లేదు, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా. నచ్చాల్సింది మాకు కదండి, ఆడియన్స్ కి నాగార్జున గారు. ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేసుకుని హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 ఎస్ఎంఎస్ చేయండి. ప్లీజ్ వోట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆడే పండుగాడు. కట్! ఏమయ్యా ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ తో చెప్పాలి. మరి నేను ఎలా చెప్పాను? ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నట్టు చెప్పావు. వన్ మోర్ సరే రెడీ క్లాప్ ఇట్ బై 17 టేక్ 10 యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్ కట్! ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్ లో ఎవడు ఉండట్రా? ఇంటెన్సిటీ అంటే పొడుగు లాగటం కాదు, షార్ట్ గా ఉన్నది కూడా షార్ప్ గా చెప్పాలి. కరెక్ట్. ఇంతకన్నా ఎవడో చెప్పలేదు సార్. నువ్వు తప్ప అందరూ చెప్తారు. చెప్పించండి. నేను చెప్తాను సార్. చెప్పు. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. Fantastic, superb, mind-blowing, unbelievable. ఇదిర ఇంటెన్సిటీ అంటే, ఇదిర మాడ్యులేషన్ అంటే, ఇదిర డిక్షన్ అంటే, ఇదిర హీరోయిజం అంటే. బాబు మీకు మీ సినిమాకు నమస్కారం. ఈ ముసలోడితో సినిమా తీసుకోండి, బోల్డ్ వేరియేషన్ ఇస్తాడు. నువ్వేం చెప్పకర్లా, ఇంతో తీసి ఇట్టుకో. సార్ ఆఫీస్ లో ఏదో కమిట్ అయిపోయాను. ఇంతకు మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ కొడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంట్రెస్ట్ కొడుతుందందుక? చిచి, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నందుకు. ఐఎమ్ వెరీ లక్కీ. ఒక్క డైలాగ్ ఇంత ఎక్సైట్ అయిపోతున్నావే? అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను, అది చూస్తే నువ్వు ఏమైపోతావు. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కట్టి చూస్తాంట. ఇక్కడ చూడు, ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నాను షేర్ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఏం సార్ ఇది? వెన్ను చూపని వీరులను ఎన్నుకుని మరీ పంపించు. ఒక్కొక్కడిని కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పోలీస్ ఎక్కడ? సార్ కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ ముందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. కల్తీ పాలక 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుంది. శాస్త్రి చూసారా, హాజిటీస్ బాలబాబులా చేశాడే. బ్లాక్ షీప్ ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పులోళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చాను. సార్ ఇప్పుడు చెప్తున్నాను, నేను సినిమా అంటూ తీస్తే మీతోనే తీస్తాం. కానీ ప్రొడ్యూసర్ తీరంటా? నేనే డైరెక్టర్ గారు. హీరో మానేసాడని ప్రొడ్యూసర్ కూడా జంప్ అయిపోయి. ఇంకా ఎన్నాళ్ళయ్యా శాస్త్రి, ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు, కొత్త రానివరా. ఎందుకు సార్ టెన్షన్ పడుతున్నారు? తలుచుకుంటే మీరే సినిమా చేయచ్చు కదా. నేను తీయటం ఏటయ్యా? అది కాదు సార్, మీ మామయ్య సింగపూర్ రాజేశ్వర గారు బల్లార్లో ఉన్న గ్రనేట్ ల్యాండ్ అమ్మకాన్ని పెట్టారు కదా, అదితో మీరే అమ్మి పెడితే వచ్చే కమిషన్ తో మీరే సినిమా కంపించచ్చు కదా. నేను చెప్తాను శాస్త్రి, ఐఎమ్ క్రియేటర్ నాట్ మీడియేటర్. మీ మంచి కోసం. ఎన్న మంచి కోసం? అది కాదు. ఏంటి కాదు అని చెప్పి శాస్త్రి నువ్వు ఉరకవాలి. బాబు నువ్వు క్రియేటర్ కాదని ఎవరన్నా చెప్పు, కానీ నీ క్రియేటివిటీని ప్రూవ్ చేసుకోవాలంటే డబ్బు ఉండాలి కదా. దానికి నన్ను చేయమంటారు? శాస్త్రి చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పేది ప్రశాంతంగా విను, నా కోసం, నీ హీరో కోసం, మన ఫ్యూచర్ కోసం. సరే మీకోసం ఒప్పుకుంటున్నాను, కానీ బయ్యర్ ఉండాలి కదా. బయ్యర్ నా దగ్గర ఉన్నాడు. ఎవరు? మా బావ మేకా నరసింహరావు. ఆయన కొంటాడా? కొంటూనే ఉంటాడు, అది వాడి వీక్నెస్. అంచేత మనకు బయ్యర్ ప్రాబ్లం లేదు. పర్సెంటేజ్ ఎంత తీసుకుందాం అనుకుంటున్నా? ఏముందండి, 1% తీసుకున్నా 4 కోట్లు వస్తుంది. 2% తీసుకుందాం, 8 crores వస్తుంది. మరి 2% అంటే అన్యాయం కదా సార్? ఏంటి అన్యాయం? వాడు ఎలాంటి అన్యాయాలు ఎన్ని చేసి పైకి వచ్చాడో నీకేం తెలుసు. నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు, ఓన్లీ ఫ్రేమింగ్స్ పెట్టుకో. అందుకే మీ మామ ఎక్కడ? ఇక్కడే ఇక్కడే ఉండాలి. అల్లుడు గారు. ఏంట్రా? ఏం లేదు, నా పళ్ళ సెట్ కుక్క ఎత్తుకోపోయింది, కొత్త సెట్ కొనుక్కోవాలి, కొంచెం డబ్బులు ఇస్తే. డబ్బులు ఏమన్నా చెట్టు కాస్తా అనుకున్నావా? అయినా నీకు ఇప్పుడు పళ్ళ సెట్ ఉందిరా, ఏం తినేద్దామని. నా ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తూ మీరు ఇలా మాట్లాడడం భావ్యం కాదు. నేను ఎలాగ మాట్లాడతాను? ఇష్టమైతే ఉండు. లేదా నా కూతురు ముఖం చూసి మీ హారాస్మెంట్ అంతా భరిస్తున్నా.
కాని ఆ దేవుడు మీలాంటి వాళ్ళని వదిలిపెట్టాడు. సత్యం. హలో, నాగార్జున మాట్లాడుతున్నాను. అక్కడే నాగార్జున మాట్లాడుతున్నానండి. సార్ సారీ సార్, మీరు ఫోన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నా పళ్ళ సెట్ సార్ సార్ మిమ్మల్ని కదా సార్. నిన్న నేను నాన్నగారు మీ టేప్స్ చూసాం సార్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాన్నగారు అయితే ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడా అన్నారు సార్. 1 మినిట్ లైన్ లో ఉండండి సార్. సార్ నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? ఎస్వి రంగారావు మళ్ళీ పుట్టాడు రా అన్నారు. నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిరు సార్. ఏం లేదు, శంకర్ నారాయణ రియాలిటీ షోలో మీ క్యారెక్టర్ చాలా తగ్గిందని నాన్నగారు ఫీల్ అయ్యారు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్ వేస్తున్నారు సార్. అందుకే మిమ్మల్ని మెయిన్ గా పెట్టి ఓ రియాలిటీ షో ప్లాన్ చేశాను. దానికంటే ముందు ఇదే టెలికాస్ట్ అవుతుంది. సరే సార్, ప్రైజ్ మనీ కూడా డబుల్, 100% మీకే వచ్చేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ఇంకాసేపట్లో మా కుర్రాలు వచ్చి మీ కాన్సెప్ట్ చెప్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. రై, చూసావు నాకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో? పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. మళ్ళీ సత్యం. రైట్ సార్, లేదని ఏళ్ళు తలుపుతాయి. రండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. హలో సార్. కొత్త రియాలిటీ షో కాన్సెప్ట్ చెప్పండి సార్. నేను దానికోసం వచ్చాను, మీకు ఎలా తెలుసు? కొంపతీష్ నాగార్జున గారు ఫోన్ చేశారా? కొంపతీష్ ఏం చేయాల, నా కొంపగా చేశారు. నాగార్జున గారు మీకు ఫోన్ చేశారా? నాగార్జున గారు ఫోన్ చేశారటువంటి నాగేశ్వరరావు గారు కూడా చేస్తారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. కాన్సెప్ట్ వచ్చి ల్యాండ్ డీలింగ్ విత్ మాఫియా. టైటిల్ భలే ఉందే, ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, విభత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన పలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ రియాలిటీ షోలో కొంతమంది రియల్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మినిస్టర్ మేకా నరసింహరావు. ఆడికేం పోయే కాలం, పాలిటిక్స్ లో బాగానే సంపాదిస్తున్నాడు కదా, అంటే ప్రైజ్ మనీ కూడా కొట్టేద్దామనే. సర్లే, ఎవరెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందా? అంటే అది ప్రైజ్ మనీ నాకే వస్తుందని నా మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోయింది అంటున్నా. ఇంతకీ నా క్యారెక్టర్ ఎంట్రీ ఎప్పుడు? రేపు ఎంట్రీ. ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చంపేశారు అమ్మాయి ఐటమ్ బాంబు అయితే మీరు ఆటమ్ బాంబు. పెర్ఫార్మెన్స్ పీక్స్. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. సార్ ఈ పెన్ కెమెరా పెట్టుకోండి. పెన్ కెమెరానా? యెస్. మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షార్ట్ బటన్స్ లోను కీ చైన్స్ లోను ఎక్కడ పెట్టచ్చు అక్కడ మీరు చేసేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. బాగుంది టెక్నాలజీ. ప్రతిసారి కెమెరా ఎక్కడ ఉందో ఎత్తుకోవాల్సిన పని లేదు. ప్రశాంతంగా పెర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కరెక్ట్ గురుజీ. సార్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. మీరు మాకు ఇష్యూస్ రావడం నిజంగా అదృష్టం సార్. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని. ప్లీజ్ వెల్కమ్. మా పార్ట్నర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ప్లీజ్ కమ్ ఇన్. చెప్పండి సార్, ఫస్ట్ టైం మా గెస్ట్ హౌస్ వచ్చారు. టీయా, కాఫీనా, విస్కీనా, బ్రాండీనా? మీరు ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా సార్? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. అవునవునవును. మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షార్ట్ బటన్స్ లోను కీ చైన్స్ లోను ఎక్కడ పెట్టచ్చు అక్కడ మీరు చేసేది ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఐఎమ్ యూత్ లీడర్ ముద్దకృష్ణ. హీస్ మై సన్. టైసన్ లో ఉన్నాడు వీడు, మీ సన్ ఏంటి? రాజేష్ అంకుల్ నిన్న పబ్బులు తెగ రచ్చిపోయారు, నేనంతా డబ్బులు తోపర్చేశాను. ఏరుకుంటే 10 లక్షల దాకా వచ్చిందని పబ్బులో టాక్. ఏదో ముచ్చట్లు ఆపి పోయి వీళ్ళందరు కాఫీలు తీసుకురాపా. అలాగే నాయన పట్టుకుని కాఫీ తింటాడు. పెద్ద పెద్దోళ్ళకి అన్ని చెప్పలేదు. రేపు హీరో మీడియాకి చెప్పుకోవడానికి అన్ని బాగుంటాయి. సరే స్టార్ట్ చేద్దామా? ఏం లేదండి, మా మామయ్య సింగపూర్ లో 7-స్టార్ హోటల్ కడుతున్నారు. లిక్విడ్ క్యాష్ అవసరం. అందుకోసం బల్లార్లో ఉన్న 200 ఎకరాల గ్రానైట్ భూమి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. ఏమా? ఎస్, మార్కెట్ వాల్యూ ఎకరా 7 కోట్లున్నా. ఇమిడియట్ గా క్యాష్ ఇచ్చే పార్టీ దొరికితే 3 కోట్లకి దానం చేద్దామని డిసైడ్ అయ్యా. ఏమన్నాడు? అంతే మామ. సార్ మేము చాలా కష్టం ఉన్నాం సార్. 1 కోటి మాలు తగ్గిస్తే మీ పోస్టర్ పెట్టుకుంటాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నీ బేదర్పులు నాకు నచ్చాయి. థాంక్యూ సార్. 2 కోట్లకి ఫిక్స్ అయ్యా. మామ ముద్దొస్తున్నాడు. ఈ బుక్కులో గెలం సార్. నువ్వు మరీ భజన లాల్ గాళ్ళు ఉన్నావురా. ఇగో బల్లార్ బాబు, గల్యాణ మొత్తం మీ మామ పేరు ఉందిలే. మీరు అలా అనుమానిస్తే ఆయన ఫీల్ అవుతారు. ఆయన ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. నేను హర్ట్ అయినట్టు డీల్ క్యాన్సిల్ అవుతుంది. మచ్చగాడు గాని మాటలు పట్టించుకుంటారు. మీరైతే ఆ డాక్యుమెంట్ తెప్పించండి, డీల్ క్లోజ్ చేద్దాం. డాక్యుమెంట్ తెప్పించడం పెద్ద పనేం కాదు, కాకపోతే అంత పెద్ద అమౌంట్ మీ ముగ్గురు ఆనర్ చేయగలరా నా డౌట్. మీ ముగ్గురమే కాదండి సార్, మా వెనకాల చాలా పెద్ద పెద్ద ఇప్పుడు ఆ ముత్తట్లేదు. ఎందుకు కానీ సారు, మీరైతే మమ్మల్ని బిలీవ్ చేయరు, ఆనర్ చేయడు ఖాయం. ప్రామిస్. ఎవరు? నమస్తా. నాకైతే నమ్మచ్చు అనిపిస్తుంది మామ. అయితే డాక్యుమెంట్స్ తెచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. ఈలోపు మీరు క్యాష్ రెడీ చేసుకోండి. క్యాష్ అయితే రెడీ. ఈ స్పాట్ లో స్పెషల్ గా చేయించాం, తీసుకోండి. కూల్.
చెత్త నా కొడక కళ్ళు దొబ్బినాయా జరిగింది డీలర్ గిలర్ మొత్తం క్యాచ్ వేసి పడకెట్టి చూడు ఏం జరిగింది అచ్చా చెప్పించారంటే సరవణ ఆశ్రయిపోతాడు కుక్క చావు చేస్తాడు మరి ఆడు కొట్టిన విషయం టీవీలో చెప్పాలి చెప్తాగా బయలుదేరా అవును కాఫీ పెట్టింది ఎవరు నేనే సార్ తీసుకొచ్చింది కూడా నేనే సార్ టేక్ దిస్ తీసుకెళ్లేది కూడా నేనే సార్ ఇస్తారు తీసుకో పదలు ఏంది భయా ఇది కాఫీకి 2 లక్షల మీరు ఇచ్చేదాంతో కలిపి 3 లక్షలు రే మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారి పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా ఇక్కడ చూసాం భయ్యా ఇక్కడ చూడటం కాదా లైవ్ లో చూస్తే భయం వేసింది అసలు మీరే సింగపూర్ రాజేశ్వరరావు అలా నమ్మించేసారంటే బాబు నమ్మించడం నటుల లక్షణం ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ ఇక్కడ రిక్వెస్ట్ లో ఉండవు రివెంజ్ లే మీ రైవల్స్ మీరు ఛాలెంజ్ చేయాలి ఆల్రెడీ ఆ బొక్క మీరు ఛాలెంజ్ చేశారు తెలుసా వాడా కమాన్ యాక్షన్ అరే బొక్క బాండ్ నటిస్తా పెట్టుకుని ఉంటే బర్న్ అయిపోతావురా 5 రూపాయలు ఆర్చిస్తున్నా నువ్వు 5 కోట్లు ఆర్చిస్తున్నా నేను పద్మశ్రీతో పెట్టుకుని ఉంటే బొక్క బాల్లో పడిపోతావురా ఎవరన్నీ రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే నిలిచేది నేనే అది ఆ మాటలోనే చూస్తారేంట్రా వీడే నన్ను చెప్పిన మాఫియా డాన్ నాయక్ ఆ చూపెట్రా నిన్నే రమ్మన్నాను కదరా రాలేదంటే భయమా వాడెక్కడా ఎవ్వడ్రా నీ మేన్ అల్లుడు బల్లారి బాబు ఎక్కడా వాడితో నీకు పెనింట్రా డీల్ క్యాన్సిల్ అని చెప్పాను కదా క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చంప దెబ్బలు కానీ ఇచ్చిన రియాక్షన్స్ చాలా బాగున్నాయి నాగార్జున గారు ఫీల్ అయ్యారండి ఏం కట్ట తోపులో ఫీల్ అయిపోతున్నావు అండి నీలాంటి డాన్స్ చేత సింగపూర్ లో సుస్సు పోయించారు నా సుస్సు పిక్స్ అనాయాల నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ నువ్వేదో రిజల్ట్ అలా ఫీల్ అయిపోతావంటి నువ్వు డాన్ క్యారెక్టర్ చేస్తున్నావు అంటే నువ్వు నేను డాన్ క్యారెక్టర్ చేస్తున్నాను ఏ అది కూడా మర్చిపోయావా మైండ్ దొబ్బిందా ఇది రియాలిటీ షో రియాలిటీ షోనా రియాలిటీ షోనా రియాలిటీ షోనా ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎవడికి నా మెంట్లో నీ పని చెప్తానుండు నాగేశ్వర గారు చూడండి సార్ ఇడు ఇంకా నా వల్ల కాదు సార్ చెప్పదమ్మలకి నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమని మాక్సిమం బొబ్బు పెట్టారు సార్ బొత్తిగా టైమింగ్ లేదు సార్ నిజంగా చెప్పేసి ఎలా ఉన్నాడు ఇలాంటి వాళ్ళు అంకరేజ్ చేయకండి సార్ మీకు దండం మీకు దండం పెడతాం సార్ ఎవరితో మాట్లాడుతున్నారా ఎవరితో మాట్లాడుతున్నారా అంటే మన భాషనే మర్చిపోయావా కింగ్ నే మర్చిపోయావా మా టీవీ ఓనర్ మర్చిపోయావా ఈ రియాలిటీ షో సృష్టికర్తనే మర్చిపోయావా చూసారా నాగార్జున గారు మీరు ఎవరో కూడా వీడికి తెలియదంట వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది మళ్ళీ రీషూట్ చేయాలి మీకు ఎంత లాస్ తెలుసా ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్ ఎలిమినేట్ ఇమీడియట్లీ సార్ నాగార్జున పెన్ లో ఉన్నాడా పెన్ లో కెమెరా ఉంది నాగార్జున గారు స్టూడియోలో ఉన్నారు అది కూడా తెలియదు రా నీకు ఎక్కడ పోతున్నావు బుల్లెట్ తగిలితే పోతావు ప్రతి వాడు వావ్ రియాక్షన్ చేస్తున్నాడు ఇది రియాలిటీ షో అవి రియల్ బీట్లు కావు అరే కూట్లేని ఇంక అర్థం కాదా వాడు రియల్ పోలీస్ వీడు రియల్ డాను ఈ ఆపరేషన్ కోసం నేను ఫుల్ గా వాడుకో మా వాడకం ఎలా ఉంటుందో రేపటి నుంచి మీరే చూస్తారుగా వాడుకోవటం అంటే ఇదే ఇల్లు శంకర్ నారాయణ గారికి తిరిగిచ్చేశాక మనసు ప్రశాంతంగా ఉందమ్మా కాఫీ తీసుకోండి మావయ్య రే పద్మశ్రీ నీకొక ఫ్లాష్ న్యూస్ ఏంటి మావయ్య అది రేపటి నుంచి వంట మనిషి కట్ ఆ పని కూడా నువ్వే చేయాలి ఒక్కడే అన్ని పనులు ఎలా చేస్తాను మావయ్య ఏం శంకర్ అన్నకు ఫోన్ చేయమంటావా అంత దూరం ఎందుకులే మావయ్య చేస్తాను అన్నట్టు నా ఫ్రెండ్ ఒకడు ఓ రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నాడు నీ గురించి అడిగాడు వెళ్తావా నీకు దండం పెడతాను మావయ్య నాకే రియాలిటీ షో వద్దు రియాలిటీలో బతకడం చాలు